ఇక జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదిండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కృషి చేయాలని, అదే తమ పార్టీ నినాదమని అన్నారు. మిగతా రాజకీయ పార్టీలతో కలిసి వెళ్ళాలా లేదా అన్నది సమయం వచ్చినప్పుడు స్పందిస్తామన్నారు. జగనన్న కాలనీలో అవినీతిమయమని సోషల్ ఆడిట్ చేసి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. మత్తికార భరోసా రాలేదని గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఒక భయంకరమైన వాతావరణం, కేసులు పెట్టేస్తారు, దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. మాతోటి ఒక కుటుంబం ఈ విధంగా జిల్లా మొత్తం శాసిస్తుంటే రాజకీయ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా సామాన్యుడికి పేదవాడికి జరగాల్సిన అందాల్సిన కార్యక్రమాలు కూడా అందించలేని పరిస్థితుల గురించి చాలా మంది వివరించారు. ఎంత బాధ కలిగిందంటే చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఫలానా వ్యక్తి ఫోన్ చేసి చెప్తే తప్ప ఇంకెవరికి కూడా ఇవ్వరు అనేది జిల్లా మొత్తం ఏ నియోజకవర్గం చూసినా కూడా ఆ విధంగా సమాచారం వచ్చింది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అందుకు జనసేన పార్టీ ఒక అంకిత భావంతో ముందు అడుగు వేస్తుంది. ఆ మాటకే మేము కట్టుబడి ఉన్నాం. అనవసరంగా కొంతమంది రాద్ధాంతాలు చేసి రకరకాల ఆలోచనలు దాంట్లో తీసుకురావాల్సిన అర్థం ఈ పరిస్థితిలో ఇప్పుడు అవసరం లేదు.